పింకీ పింకీ పాంకీ మై పాదల్ని జడ్డాంకీ ఎందుకు అలా చేస్తావు ఆడు చూడు ఎంత బుద్ధిగా కూర్చున్నాడా నీకేం లాలిపాప్ ఇవ్వను అమ్మో ఎవరో వస్తున్నాడు పేషెంట్ ఎక్కడ ప్రవర్తిస్తున్నారండి కంగారు పడుకు కేసు నాకు తెలుసు కదా అదే తెల్ల మాట్లాడుతున్నావు నీకు మాటలు లావా నా పేరు తెల్లపతి తెల్లపతి ఓహో ఎంత స్పష్టంగా చెప్పు ఏం చదువుకుంటున్నావు నాన్న ఎల్కేజీ ఓ పెద్ద చదువే నాకు ఐచ్ఛికలు కావాలి మళ్ళా తండ్రి ఎలా చేయకూడదు ఐస్ క్రీమ్ తింటే మహారాజులో ఉండేవారు ఇలా అయిపోయారు మంత్రి ఇటు రమ్ము చిత్తం ప్రభు అదేంటి డాక్టర్ గారు ఇప్పటిదాకా చిన్నపిల్లలా ఉండి ఇప్పుడు మహారాజ్ అంటాడేంటి నువ్వేం కంగారు పడకమ్మా మెదడులో గడ్డ అటు ఇటు ప్రయాణం చేస్తోంది నీ చేతిలో వింత పదార్థం ఏమందరు ఐస్ క్రీమ్ ఉందరు ప్రభు తమరే ఆజ్ఞాపించిద్రి ఎప్పుడు ఆజ్ఞాపించామో ఇంతప్పుడు అప్పుడు మా వయస్సు ఎంత 5 ఏళ్ళు ఇప్పుడు మా వయస్సు ఎంత 40 ఏళ్ళు ప్రభు 35 సంవత్సరాల క్రితం చెప్పిన పదార్థాన్ని ఎప్పుడు తెచ్చదవా క్షమించండి ప్రభు మళ్ళీ ఏమైంది ప్రభు బుద్ధిహీనుడా 3.5 దశాబ్దాల క్రితం తెచ్చిన పదార్థం కుళ్ళిపోవును కదరా ఐస్ క్రీమ్ కుళ్ళిపోవడం నీ పిండాకుడు ఇందులో ఏదో సామంతరాజుల కుట్ర వండి ఉంటుంది ముందు మీరు తిని బతుకుంటే మాకు పెట్టండి ఐస్ క్రీమ్ తిని అట్లాడు నువ్వే తిన్నా నువ్వే నిన్ను తెలమంటే మాకు పెట్టదవా మళ్ళీ మహారాజ్ అయినట్టున్నాడు చిత్త ప్రభు అయినట్టున్నాడు నువ్వు తిన్న నువ్వు తిను ద్రోహి నీ ఎంగిలి మాకు పెట్టదవా తినము నువ్వు తినమంటే తిన్నాను రా బాబు నువ్వే తిను ఈ రాజద్రోహికి శిరచ్ఛేదం కావించు తింటాను ప్రభు తింటాను